అందరికీ నమస్కారం అండి. 3 రోజులు మాత్రమే మిగిలినది. 13 మన పిఠాపురం అభ్యర్థి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షను. ఈ ఎలక్షన్ని పిఠాపురం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 13 కోసం ఒక పండగలాగా, ఒక సంబరంలాగా చేసుకొని ఆ రోజు పండగ వాతావరణంలో ఎలక్షన్ చేయడానికి సిద్ధమై ఉన్నారు. అందరూ కూడా అన్ని వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ గారికి అశేషమైన ప్రజానీకం నుంచి మద్దతు దొరకడం మేము చూస్తున్నాం. గత 2 నెలలుగా సుమారు మేము పిఠాపురంలోనే ఉన్నాం. పిఠాపురంలో ఇక్కడ ప్రజానీకంతో మమేకమై వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వాళ్ళు చేస్తుంటే మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ వివిధ రకాల ప్రజల్ని కలవడం అయింది. ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, అంటే ఎస్సీ ప్యాట్ అంటారు ఇక్కడ, బీసీ కాలనీ అంటారు. అట్లాగే టౌన్స్లో పోతున్నాం, పల్లెల్లో పోయినాం, టీ షాప్స్లో పోయి కూర్చున్నాం, చీరల అంగడిలో పోయి కూర్చున్నాం. అందరినీ పోయి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటంటే, యునానిమస్గా ఏకాభిప్రాయం ఒకటే చెప్తున్నది, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నియోజకవర్గంలో అభ్యర్థిగా రావడం మాకెంతో గర్వకారణం. మేము దీన్ని స్వాగతిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని మేమే స్వచ్ఛందంగా గెలిపించుకుంటాము, మా బాధ్యతగా అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకుంటామని ప్రజలు చెప్పడం, అది మేము పదే పదే వింటుంటే మాకెంతో ఆనందం కలుగుతున్నది. ఇంకా ఎలక్షన్ 3 రోజులు ఉన్నది, ఇవాళ 10వ తారీఖు, 13 ఎలక్షన్. సో ఇక పిఠాపురం ప్రజానీకానికి వాళ్ళు ఏ రోజైతే ఎదురు చూస్తున్నారో, ఏ రోజునైతే వాళ్ళు పోయి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటు వేయడానికి దేనికైతే ఎదురు చూస్తున్నారో, ఆ రోజు రానే వస్తున్నది. ప్రజలందరికి కూడా జనసేన పార్టీ తరఫున ఇక్కడ నేనే ప్రజలతో అయితే పనిచేశానో, ఎవరైతే మాకు విపరీతమైన ఆదరాభిమానులు ఇచ్చారో, మమ్మల్ని ఈ 2 నెలలు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ మేమిచ్చే సలహాలని తూచా తప్పకుండా పాటిస్తూ మమ్మల్ని ఎంతో ప్రేమతో మాతో పాటు కలిసి పనిచేసిన అందరూ కూడా ఇంకా 3 రోజులు, ఈ 3 రోజులు మనం క్రమం తప్పకుండా చాలా క్రమశిక్షణతో, ఎస్పెషలీ ఈ బూత్స్కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకొని మనకున్న ప్రతి ఒక్క ఓటు, ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ కాగానే మన ఓట్లన్నీ కూడా బ్యాలెట్ బాక్స్లో పడేటట్టు, మనం ఈవీఎంస్కి పోయి మన ఓట్లన్నీ బటన్ నొక్కేటట్టు కళ్యాణ్ గారిది ఈవీఎంలో నెంబర్ 4 గాజు గ్లాస్ గుర్తు, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారిది ఎంపీ ఓటు నెంబర్ 9, ఈ రెండిటికి కూడా అందరూ డిలే లేకుండా ఉదయాన్నే పోయి ఈ మనకున్న ఓట్లందరినీ కూడా బూత్లోకి తీసుకొచ్చి ఓట్లు వేయించాలని ప్రజలందరూ కూడా మాతో సహకరించి శాంతియుతంగా ఈ ఎన్నికలు జరిగేటట్టు, ఎటువంటి ప్రలోభాలు పెట్టినా ప్రలోభాలకు లొంగకుండా మన ఏదైతే ఇన్ని రోజులు కళ్యాణ్ గారిని మనం ఒక పెద్ద లెవెల్ మెజారిటీతో గెలిపించాలని అనుకున్నామో, ఆ దిశగా పయనిస్తూ మనం అకుంఠిత దీక్షతో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మరొకసారి పిఠాపురం ప్రజానీకాన్ని అందరినీ కూడా జనసేన పార్టీ తరఫున మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరొకసారి చేతులు జోడి విన్నపించుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద నెంబర్ 4 ఎమ్మెల్యే సీటుకి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎంపీ సీటుకి నెంబర్ 9 గాజు గ్లాస్ మీద ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటు వేయాలని కోరుకుంటూ, అలాగే కూటమి ఏదైతే ఉందో, జనసేన టీడీపీ బీజేపీ కూటమి, ఈ 175 స్థానాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే నిలబడున్నామో, ఈ కూటమికి కూడా అధిక సంఖ్యలో ఓటర్లు బయటకు వచ్చి పెద్ద మెజారిటీ ఇచ్చేటట్టు, ఈ కూటమిలో అన్ని స్థానాల్లో గెలిచే విధంగా, అత్యధిక స్థానాల్లో గెలిచే విధంగా ప్రజలందరూ కూడా వచ్చి ఓటేయాలని, ఇదొక ఉద్యమంగా వచ్చి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ ఒకసారి మీ అందరికీ వినిపించుకుంటూ, అందరికీ నమస్కారం అండి.